చర్చని ప్రమేయంగా ఒక ప్రాధాన్యంగా తీసుకుని ఆ చర్చకు అనుగుణంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు వేసి ఆ కమిటీలు ఇచ్చిన రిపోర్టులని అధ్యయనం చేసి ఆ తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకుని వికేంద్రీకరణ జరిగి తీరాలనేది ఒక నిర్ణయానికి వచ్చారు. మూడు రాజధానులు ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలోను, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులోని, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని శాసనసభ తీర్మానం చేస్తే అదేదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా, అమరావతిని మొత్తం ఇక్కడ అసలు ఏమీ లేకుండా ఎడారిగా చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇవాళ వారి ఎంపీలు పార్లమెంట్లో అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఈ మాటలు మాట్లాడడానికి మీకు ఏమైనా కనీసం ఈ ప్రజల పట్ల మినిమం బాధ్యత ఉందా అని అడుగుతున్నాం. మీకున్న ఆ ముగ్గురు పార్లమెంట్ సభ్యులతో మీరు అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజలిచ్చిన మ్యాండేట్ ప్రకారం ఇవాళ ప్రజాప్రభుత్వంగా ఉన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏ విధంగా అడ్డుకుంటామని అంటున్నారు సిగ్గు లేకుండా అని అడుగుతున్నాం మేము. మీరు అడ్డుకున్నది మాత్రాన అయిపోతుందని భ్రమలో ఉన్నారని అడుగుతున్నాం. వెనకబడిన ప్రాంతాలు డెవలప్ కావక్కర్లేదని అడుగుతున్నాం. పైగా ఎప్పుడు చూసినా ఒక బురద జల్లే కార్యక్రమం తప్ప మరొకటి తెలుగుదేశం పార్టీ చేయదు. ఇవాళ ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం, అందరూ మీడియాలో విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు అయితే విశాఖని కడప రౌడీ ఏదో ఆక్రమణ చేసేసుకుంటా ఉన్నారని మాట్లాడుతున్నారు. ఆక్రమించుకునే బుద్ధి, కబ్జాలు పెట్టే బుద్ధి, భూములు కొల్లగొట్టే బుద్ధి కేవలం తెలుగుదేశం పార్టీకి ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకు ఉండదు. అమరావతిని ఏ విధంగా కొల్లగొట్టాలనుకున్నారో, ఏ విధంగా ఇక్కడ రాజధాని పెట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ చేయాలంటున్నారో అందరూ అర్థం చేసుకుని విషయం నిగ్గుదేలిన తర్వాత దాన్ని తప్పించుకోవడం కోసం ఇవాళ ఎదరు వ్యక్తి మీద ఎదురు పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం. మీ దమ్ముంటే చెప్పండి, విశాఖపట్నంలో ఎవరు ఏ నాయకుడు ఎక్కడ భూములు కొన్నారు? కానీ మీకే తెలుసు, విశాఖపట్నంలో వచ్చిన భూ ఆరోపణల మీద, భూదందాల మీద మీరే వేశారు సిట్. ఆ తర్వాత దాన్ని నీరు గార్చేశారు. మీ ప్రభుత్వ హయాంలోనే విశాఖ భూములు కుంభకోణాలు బయటకు వచ్చినాయి. ఆ విషయం మీరు మర్చిపోయారని చెప్పి నేను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఏదో విశాఖపట్నం క్యాపిటల్ వస్తుంది అని అంటే అక్కడ మీకులాగానే ఏదో భూములు కొనుక్కున్నారని మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా విషయాన్ని దాచి కొంతమందికి మేలు చేసే కార్యక్రమం ఎవడో చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఒంటే గుర్తుపెట్టుకోండి, ఉన్నదేదో చాలా స్పష్టంగా నిక్కచ్చిగా పబ్లిక్లో మాట్లాడి తీరుతారు తప్ప వెనకాల ఎజెండా, ముందు ఒక ఎజెండా ఆయనకు ఉండదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, రైతులు ఆందోళన దేశం దృష్టికి తీసుకెళ్ళండి, అమరావతి ఆందోళన దేశం దృష్టికి తీసుకెళ్ళండి అని. దేశం దృష్టికి తీసుకెళ్లాల్సింది ఈ కృత్రిమ ఆందోళన గురించి కాదు, దేశం దృష్టి తీసుకెళ్లాల్సింది మీ నీచ సాంప్రదాయాల గురించి, మీ దిగజారుడితనం గురించి తీసుకెళ్ళాలి. మేము అడుగుతున్నాం సూటిగా, రైతుల దృష్టికి ఏం తీసుకెళ్ళాలి? ఏదో దేశంలోనే చక్రం చెప్పి తిప్పానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు జోలి పట్టుకుని ఊళ్ళో రోడ్ల మీద తిరుగుతున్నారన్న దృష్టి దేశం దృష్టి తీసుకెళ్ళాలి. దేనికోసం జోలి పట్టుకున్నాడు? దేనికోసం ఇవాళ అడుక్కుంటా ఉన్నాడు ప్రజల దగ్గర? మీరు దేనికోసం జోలి పట్టుకుని తిరుగుతున్నారు అనేది దేశాందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక విపత్కర పరిస్థితులు వచ్చినాయా, లేకపోతే ఎక్కడైనా ఒక సునామీ లాంటిది వచ్చిందా, లేకపోతే భూకంపాలు వచ్చినాయా, ఏ విపత్తులు వచ్చినాయని మీరు జోలు పట్టు తిరుగుతున్నారు? మీ ఒక్కరికి విపత్తు వచ్చింది, అది తెలుగుదేశం పార్టీకి వచ్చిన విపత్తు, అది తెలుగుదేశం పార్టీకి వచ్చిన భూకంపం, అది తెలుగుదేశం పార్టీకి వచ్చిన సునామీ. అది ఎందుకంటే మీ పార్టీలో కొంతమంది వ్యక్తులు అక్కడ అక్రమంగా ఆస్తులు సంపాదించుకుని, అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుని, ఆ ఆస్తుల్ని మీరు కాపాడుకోవడం కోసం ఇవాళ ప్రజల్ని ఉద్యమాలని ప్రేరేపించి మీరు జోలు పట్టుకుని రోడ్డెక్కారు. ఈ విషయాన్ని చెప్పాలి దేశం దృష్టికి. కృత్రిమ పోరాటాలు క్రియేట్ చేస్తున్నది మీరు, పాపం అక్కడున్న రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నది మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు కూడా ఇతర రైతులతో సమానంగా వారికి కూడా భూములు ఇవ్వాలి. ఎవరైతే ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారో వారికి కూడా అంతే మొత్తంలో ప్లాట్స్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్ప, ఇక్కడ ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో
నిరుపేద కూలీలుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఇస్తున్న ప్రతి నెల ఇస్తున్న వృత్తిని 2500 నుంచి 5000 రూపాయలు పెంచడం తప్ప ఏది తప్పని అడుగుతున్నా. అంటే సిస్టమ్లో ఎక్కడైతే తప్పులు జరిగినాయి దాన్ని కరెక్ట్ చేస్తూ అమరావతి నెగ్లెక్ట్ చేయం. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుంది, ఈ నగరాన్ని కూడా అభివృద్ధి చేస్తాము. కాకపోతే ఇవాళ మీరు చెప్పినట్టుగా 1,09,000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడం సాధ్యం కాదు, కాబట్టి డైవర్సిఫైడ్ డెవలప్మెంట్ ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి సీఎం గారు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని చాలా పారదర్శకంగా అమలు చేస్తూ ఉంటే కేవలం అమరావతిలో మీ కళలు నెరవేరట్లేదని, మీ ఆశలు నెరవేరట్లేదని, మీ సంపద సృష్టికి విఘాతం కలుగుతుందని చెప్పి వాళ్ళ రోడ్డెక్కి మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు. ఢిల్లీలో మీ చేసే కృత్రిమ పోరాటాల గురించి ఢిల్లీ వాళ్ళకి ఎప్పుడో తెలుసు, ఎందుకంటే అప్పుడే మోడీ గొప్ప అంటాడు, అప్పుడే మోడీ పనికిరాడంటాడు, అప్పుడే రాహుల్ గాంధీ చాలా గొప్ప అంటాడు, అప్పుడే రాహుల్ గాంధీ పనికి మనవాడు అంటాడు. ఆయన మాట్లాడే మాటలు, ఈయనకున్న స్టాండర్డ్స్ ఢిల్లీ కొత్తగా ఏం చెప్పక్కర్లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఇప్పుడు పోలీసుల ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఇక్కడైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. పోలీసుల ప్రవర్తన గురించి, అక్రమ కేసుల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి తగదని చెప్పి చెప్తూ ఉన్నాం. ఎందుకంటే మేమే ప్రత్యక్ష సాక్షులం. తూర్పుగోదావరి జిల్లాలో 2016 నుంచి మీరు ఎలాంటి అణిచివేత గురి చేశారో, పోలీసులను అడ్డుపెట్టుకుని ఏ విధంగా ఉదయం లేచి ఒక సామాజిక వర్గాన్ని సంబంధించిన వృద్ధుల దగ్గర నుంచి యువత దాకా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మీరు ఎలా కూర్చోబెట్టారో, నిరంతరం 144 సెక్షన్, సెక్షన్ 30 మీరు ఎలాగ అమలు చేశారో మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు మర్చిపోలేదు. అంత దారుణంగా మీరు హింసించి ఒక సామాజిక వర్గాన్ని అణిచివేయాలని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.